టైం లో రిలీజ్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఆగిపోయి ఈ మిగతా కారణాల వల్ల రిలీజ్ అయితే ఇంకోలా ఉంటుందని మనం ఎక్స్పీరియన్స్ లో చూసామండి. కానీ ఈ ఆగిపోవటం ఒక కరోనా వల్ల అవటం వల్ల నా ఉద్దేశం ఇది నా ప్రొడ్యూసర్స్ కి బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నా అండి. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్, దిస్ ఇస్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇప్పుడు చాలా బాగుంది, చాలా కష్టపడ్డాను, చాలా ఆయన చెప్పడం న్యాయంగా ఉంది, మేము కష్టపడ్డ వాళ్ళం కనుక మేము చెప్పకూడదండి. కాకపోతే ఈ కరోనా రావటం వల్ల ఈ గ్యాప్ మాకు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. ఎలా అంటే ఈ మధ్యలో అందరూ కొత్త సినిమాలకి రకరకాల మీడియంస్లో రకరకాల లాంగ్వేజెస్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడటం అలవాటు పడ్డారు. కాబట్టి ఇదివరకు తేడా అనుకునే సినిమా కూడా ఇప్పుడు బాగుంది అంటున్నారు. కాబట్టి ఆ కోవలోకి చెంది మా సినిమా కొత్తగా ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నానండి నేను. ఐ కంప్లీట్లీ బిలీవ్ దాట్. అండ్ వాళ్ళిద్దరు కష్టపడటం అనేది సహజం, కానీ కష్టాన్ని మించి కష్టపడ్డారు ఈ సినిమాని. నిజంగా చాలా భారాన్ని మించిన బరువులు మోశారు. సో ఇంతకు మించి ఇప్పుడు సినిమాకు ముందు ఏం చెప్పినా సెల్ఫ్ డబ్బా లాగే ఉంటుందండి. సినిమా తర్వాత మాట్లాడితే బాగుంటుంది వినడానికి, చెప్పడానికి కూడా. బట్ ఐ రియలీ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు సాధారణంగా సినిమా చూస్తారే కానీ కొంటాను అనరు. అలాంటి సత్యనారాయణ గారు ఫోన్లు చేసి రకరకాల వాళ్ళ మందికి సజెస్ట్ చేస్తున్నారు. సో అది ఫస్ట్ ఆనందం అండి. మీరు కొంటా అన్న దానికన్నా మీరు కొనమని చెప్తున్నారు చూడండి, దానికి ఆనందం అండి. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్. సో దాన్ని ఏదో థియేటర్లో మేము రివీల్ చేద్దాం, ఎంఎంఓఎఫ్ ఇలా తిరిగితే 70 mm అవుతుందని టైటిల్ వేసుకున్నాం మేము. సో వీఆర్ రివీలింగ్ ఆ టైటిల్. సో ఇప్పుడు టైటిల్ రిలీజ్ మీ ప్రెస్ అందరి ముందర చెప్తున్నాను, టైటిల్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మాట మార్చాడు ఈయన, సినిమా ఎలా ఉన్నా బాగా ఆడుతుంది, మీరు కమర్షియల్ టైటిల్ పెడుతుంటే అన్నాడు. సినిమా బాగా ఆడాలి లేకపోతే కాదండి, కొట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెడదాం. సో నేను మాట్లాడటం అయిందండి, ఆయన ఏదో చెప్తా అంటున్నాడు. ఆయన ముందర ఆ మాట అనకుండా ఉంటే నేను కంగారు పడేవాడిని కాదు. బట్ అన్ని రకాల అన్ని విధాల కాసిమ్ కానీ రాజశేఖర్ కానీ నిజంగా మా రామ్ సత్యనారాయణ గారు హీ స్టూడ్ లైక్ ఎ బ్యాక్ బోన్ అండి. అంటే అడిగినా అడగకపోయినా ఆయన భుజాల మీద వేసుకుని మరీ అన్ని సినిమాలకి మధ్యన హీఈస్ ఎక్స్టెండింగ్ హిస్ హెల్ప్, స్పెషలీ ఈ సినిమాకండి. ఆయన సినిమాలాగే యుద్ధం పోరాటాలు చేస్తూ ఉంటారు. ప్రెస్ మీట్ పెడతావా లేదా అని యుద్ధం చేసి ఆయనే పెట్టిస్తున్నాడు. పెట్టకూడదు కాదండి, మా ఉద్దేశం అలా ఏదో ఇంకా హడావుడు అందరు ప్రెస్ మీట్ పెట్టి హడావుడు చేయండి అన్నాడు ఆయన. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత విల్ హ్యావ్ ఏ బెటర్ ప్రెస్ మీట్ విత్ ద బెటర్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. డ్రాప్ కథ కాబట్టి ఆ 70 mm ఉన్న టైటిల్ అద్భుతంగా ఉంది. ఈ వేళ నుంచి 1 week లో ఈ సినిమాకు ఉండే బూస్టప్ కానీ, ఈ సినిమాకు ఉండే పబ్లిసిటీ కానీ, ప్రమోషన్ కానీ వాళ్ళు చేయడానికి రాజశేఖర్ గారు, కాసిమ్ గారు ప్రిపేర్ అయ్యి వచ్చారు. జనరల్గా మా జేడీ చక్రవర్తి గారు ఎవరికి అందుబాటులో దొరకరు, కానీ ఆయన ఈ సినిమా మీద ఉన్న మక్కువ వలన ఎక్కువ దీని మీద టైం పెట్టి మనసు పెట్టి పనిచేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అండి, సినిమా అనేది టైటిల్ థియేటర్ తీసుకొస్తానికి నిదర్శనం. నేను చెప్పచ్చో చెప్పకూడదు తెలియని లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా ఉప్పిన అండ్ జగపతి బాబు గారి సినిమా అండి. జగపతి బాబు గారి సినిమా 10 crore బడ్జెట్, ఉప్పిన సినిమా 15.5 crore బడ్జెట్ అండి. 20 crore సినిమా 70-80 crore పనిచేస్తుందండి, 10 crore సినిమా ఏం చేస్తుందో మీ అందరికి తెలిసింది విషయం. కేవలం ఒకే ఒక్క టైటిల్ వల్లే ఆ సినిమా ఆడలేదని నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను అండి. కేవలం అందరూ తెలియని వాళ్ళు, అందరూ మేధావులే, అందరూ మంచి వాళ్ళే, కానీ ప్రేక్షకుడికి ఏం కావాలో అది చేయాలి తప్ప మీకు నచ్చిన టైటిల్ పెట్టుకుంటూ ఉన్నది కరెక్ట్ కాదని మీ మీడియా ముందు చెప్తున్నా. కేవలం జగపతి బాబు గారి సినిమా ఆడకపోవడానికి కారణం టైటిల్, ఇది ఒకటే అండి. ఈవేళ ఆ తప్పుని కరెక్ట్ చేసుకున్నారు ఈ సినిమాకి, అంటే ముందు అనుకున్నారు ఏమైనా అనుకున్నా తెలియదు, కానీ నేను మాత్రం గట్టిగా ఫోర్స్ చేశా టైటిల్ అనేది సినిమా ఇంపార్టెంట్ సార్ అంటే కాదు చెప్తాం అన్నారండి. ప్రేక్షకుడు మీకు ఫోన్స్ అడగడు, ఏమంటే ఇక్కడ ఎంఎంఎఫ్ అండి ఏంటి ఇంకోటి ఏంటి అని అడగడండి, ఎందుకంటే అది మీకు అవైలబిలిటీ ఉండరు. ప్రేక్షకుడికి వేళ చాలా బిజీగా ఉన్నాడు, ఒక నిమిషం కూడా చూసి అలా పక్కకి తప్పేస్తున్నారు. ఇదివరకు సినిమాలో సాంగ్ వస్తే మేము బయటికి వెళ్ళి సేటర్ కలిసి వచ్చేవాళ్ళం, ఆ రూల్ పోయినాయి. ఇప్పుడు సేటర్ సినిమా సాంగ్ వస్తే వెంటనే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నారు. అంత స్పీడ్ ప్రపంచంలో ప్రేక్షకుడు టక్ అని మన మైండ్కి క్యాచ్ అవ్వాలి తప్ప ఇంకా ఏదో చెప్తా మళ్ళీ చెప్తానంటే కుదరదు. కాబట్టి దయ గురించి ఈ రాజశేఖర్ గారి, కాసిమ్ గారికి కాదు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నా, టైటిల్ అనేది సినిమాకి ఇంపార్టెంట్. ఇవాళ ఈ టైటిల్ ఈ సినిమాకి చాలా యాప్ట్, డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుంది. మనసున్న మనిషికి లేదా ఒక సినిమా గురించి తెలిసిన వ్యక్తికి సినిమా చూస్తే
బాగోలేదు అని మాత్రం ఎవడు అండు చాలా బాగుంటది. ఇదేం మన మన ఇయర్ ఎన్ని నెలలు లేట్ అయినా కూడా ఈ కరోనా పుణ్యం అని ఇవాళ మంచి ఇన్ టైంలో రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ డేట్ ఇంకా జేడీ గారు చెప్పలేదు, మరి ఆయన సీక్రెట్ చెప్తారా? వెనకాల రాసిస్తాం, అందుకని మీరు చూసి చెప్పండి సార్. వాళ్ళకి ఇరవై ఆరు తారీఖు అండి ఈ నెల, డెఫినెట్ గా ఇరవై ఆరు తారీఖు మూడు సినిమాలు ఉన్నాయి. మూడు సినిమాల్లో కూడా ఇదే బెటర్ సినిమా అవుద్దని అవ్వాలని ప్రేక్షకుడు డిసైడ్ చేస్తాడు. థ్యాంక్ యూ. ఈ సినిమా విషయంలో, బిజినెస్ విషయంలో నేను కూడా రాజశేఖర్ గారికి సపోర్ట్ చేస్తానని చెప్తున్నా. మనం ఆడియో ఫంక్షన్ వచ్చి ఒక మాట చెప్పడం కాదు, దాని వెనకాల పడి పని ఉంది. వీళ్ళు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు కష్టపడి సినిమా తీశారు, మళ్ళీ ఒక ఎనిమిది నెలలు ఆగారు, కానీ రిలీజ్ చేయడానికి కంగారు పడుతుందని చెప్పి నేను పంతొమ్మిది వద్ద ఇరవై ఆరు మాసం చెప్పాను. ఇరవై ఆరుకి వేశారు, మంచి డేట్ అది. డెఫినెట్ గా ఈ సినిమా విజయ పనులు దూసుకెళ్తుందని మీ అందరికీ సైన్యంగా తెలియజేస్తున్నా. మా మీడియా సోదరులందరూ కూడా సినిమాను కొంచెం మీ చేసే విధానం కొంచెం బెటర్ గా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.